పార్వతి స్నానము
తలబెట్టి నిద్రించు ఏ ప్రాణి తలనైనా ఖండించి తెమ్మాని ఇంద్రునితో ఆ శివుడు చెప్పినాడో అమ్మ ఇంద్రునితో ఆ శివుడు చెప్పినాడో అమ్మ ఇంద్రునితో ఆ శివుడు చెప్పినాడో అమ్మ అప్పుడు ఆ ఇంద్రుడు పోని కాలం గడుపుతూ జీవయాత్రను సాగిస్తూ ఉన్నారు.
సౌందర్యంతో ఆ గ్రామం కలకలలాడుతుంది. ఆనాడు పంట పొలాలతో ఆ గ్రామం పచ్చంగా ఉన్నదమ్ము. ఓయమ్మ ముక్కలయ్యింది.
ఆశ్చర్యపోయిరి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయిరి. ఆ పరమ శివుని జట జూటం నందు
దగదగ మెరుస్తూ ఆ రాజుకు నిజ రూపం చూపినాడు. కన్నుల ముందర ఆ స్వామి లేడని ఆశ్చర్యపోయి బట్లను రమ్మని పిలిచిండు రాజు. బట్లను రమ్మని పిలిచిండు రాజు. బట్లను రమ్మని పిలిచిండు రాజు. విహారపురి రాజు ఓయమ్మ స్వామి స్థలానికి అప్పుడు. విహారపురి రాజు ఓయమ్మ స్వామి స్థలానికి అప్పుడు. బయలుదేరుటాకు ఓయమ్మ నిశ్చయించుకు.
ఊరిలోకి పోయి ఆ ఊరిలో నా రాజుగారికి మా తమ్ముడు దొంగ తనము చేసిండాని మా తమ్ముడు దొంగ తనము చేసిండాని మా తమ్ముడు దొంగ తనము చేసిండాని తగిన శిక్ష విధించు అని చెప్పాను నరికి వేయమని బటులకు చెప్పాను నరికి వేయమని బట్టు
ஆ சுவாமியாலா யான்